డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ పటెల్లా అనే బోను మనం మోకాల్ పైన చిప్ప ఎముక అంటాం ఇది ఇది ఏదైతుందో దీన్ని పటెల్లా బోన్ అని ఇది మోకాలుకు ఫ్రంట్లో ఇలా ఉంటుంది ఇది మనం మోకాలు ఆడిచ్చినప్పుడు మోకాళ్ళతో పాటు ఎముక ఆడుతూ ఉంటుంది తొడ యొక్క కండ్రం దీన్ని కాడ్రుసెప్ట్స్ మజిల్ కాడ్రుసెప్ట్ టెండన్ అంటాము ఈ టెండన్ కాలు యొక్క ఎముకకు అతుకు ఉంటుంది ఇది ఎంత స్ట్రాంగ్ అంటే కనీసం లారీ లోడ్ని లాగేంత స్ట్రాంగ్ టెండన్ ఆర్ మజల్ అంటాం దీనిలో సిసమాయిడ్ బోన్ లాగా ఈ బోన్ ఫార్మేట్ అయ్యి ఈ జాయింట్ మూమెంట్కి దోహదపడుతుంది ఈ బోన్ ఎప్పుడైతే అరగడం కానీ ఎప్పుడైతే ఎరగడం కానీ జరుగుతుందో ఈ యాంటీరియర్ అనాటమికల్ రిలేషన్ ఈ బోన్కు సాఫ్ట్గా ఉంటే ఇలాంటి ఇబ్బంది రాదు ఎప్పుడైతే ఈ బోన్ అరుగుతుందో కొన్ని సమస్యలు ఏర్పడతాయి అందులో డీజనరేటివ్ చేంజెస్ లాగా మోకాలు నొప్పి రావడం మోకాలు మూవ్మెంట్ చేసినప్పుడు నొప్పి రావడం మోకాల్లో వాపు రావడం ఎర్రబడడం ఇట్లాంటి ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి సో యాజ్ యూజువల్గా మనం విటమిన్ డి కాల్షియం బీట్వెల్ లాంటి లవణాలు సమృద్ధిగా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి దాంతోపాటు దీనికి సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ కార్డుసెప్స్ ఎక్ససైజెస్ నీ బెండింగ్ ఎక్ససైజెస్ చేస్తూ ఉండాలి స్పోర్ట్స్ యాక్టివిటీలో చాలా జాగ్రత్తగా ఇంజురీ కాకుండా వామప్ మోకాలు యొక్క వామప్ ఎక్సర్సైజ్ చేసి స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనాలి ఈ ఎముక ఎప్పుడు సమ్టైమ్స్ యాక్సిడెంట్స్లలో రెండు ముక్కలుగా ప్రమాదం ఉంటుంది అప్పుడు దాన్ని ప్రాపర్గా రెడ్యూస్ చేసి వైర్ కానీ స్క్రూ కానీ వేస్తే ఈ సర్ఫేస్ ఏదైతే జాయింట్ సర్ఫేస్ని స్మూత్గా ఉండే విధంగా చూసుకుంటే ఈ ఆడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది సో ఈ హైటెన్సైల్ బోన్ ఏదైతుందో దీనికి కంపల్సరీ ఫ్రాక్చర్ అయినప్పుడు అప్రాపరియేట్ అనాటమిక్ పొజిషన్లో కూర్చోబెట్టి స్క్రూ కానీ వైర్ కానీ వేసి దాన్ని ప్రాపర్గా హీల్ చేయకపోతే మోకాల్లో బదులు వస్తాయి దాన్ని తీసుకోవాల్సిన ఫిజియోథెరపీ తీసుకోవాల్సిన న్యూట్రిషన్ డైట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి